సిక్కోలు 9 న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం ఎం సీతారాంపురంలో పల్లె నిద్ర చేశారు. ఆకస్మికంగా ఆ గ్రామానికి చేరుకోవడంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఆ గ్రామ సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ ఎంబీసీ సంక్షేమ వసతి గ్రామంలో బస చేశారు. గత రాత్రి చేరుకున్న కలెక్టర్ అక్కడ ప్రజలతో కలిసిమెలిసి గడిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో రెండు చెరువులు ఉన్నా సాగునీటికి ఇబ్బంది పడుతున్నామన్నారు. వర్షాలు కురవకపోవడంతో తాగునీటికి అవస్థలు పడుతున్నామని తెలిపారు. తోటపల్లి కూడి కాల్వ ఆయకట్టు గ్రామమైనప్పటికీ సాగునీరు ఏ సంవత్సరం కూడా పంట పొలాలకు అందట్లేదని కలెక్టర్కు వివరించారు. సాగునీరు సకాలంలో అందినట్లు చూడాలన్నారు. లేనిచో దమ్ములు చేయటం కష్టమని ఆయనకు వివరించారు. గ్రామంలో సెంటు భూమి లేని వారికి 10 సెంట్లు ఎకరాలు పైగా భూములున్నట్టు రికార్డుల్లో చూపడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నామని, తమ గోడును ఎవరు పట్టించుకోవడం లేదని కలెక్టర్ వద్ద ఎకరవ పెట్టారు. సమస్యలన్నిటికీ లిఖితపూర్వకంగా ఇవ్వాలని కలెక్టర్ కోరడంతో గ్రామస్తులు రాసి ఇచ్చారు. శనివారం రాత్రి అక్కడ బస చేసిన కలెక్టర్ ఈరోజు బయలుదేరి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. పాలకొండ ఆర్డీఓ కుమార్, తహసీల్దార్ ఐజాక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.